నేను ఫ్రెష్ స్టూడెంట్. నీ తేడా వేషాలు చూస్తుంటే తెలుస్తుంది నువ్వెంత ఫ్రెష్. కాలేజీకి రావంగానే మంచి బోర్డు తాకిందిరా, వీడితో ఫ్రెండ్షిప్ ఏంట్రా? నేను ఫ్రెండ్షిప్ పనికిరానా? కాలేజీలో ఎంతమంది ఉండగా ఫ్రెండ్షిప్ చేయడానికి ఏదో దొరికింది నీకు? నువ్వు నా బంగారం, నా కోడి పుంజు, నా దీక దొడ్కన్. నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు చూసుకున్నాడు. అరే సీను, నువ్వు చాలా లక్కీరా. ఏ బాబు, మా వాడు చాలా మంచోడు, బాగా ఫ్రెండ్షిప్ చేసుకో, ఫుల్ సపోర్ట్ నీకు ఉంటుంది. అంతే ఆకొట్టాడనే కొట్టింది. చెత్తగా రండి. హాయ్ హాయ్ హాయ్. బై ద బై, అమీష గీత. కళ అనుకున్నాను నిన్ను చూసిన ఆ క్షణం, నిజమని తెలిసిన ఈ క్షణం, నిజమేనా అంటుంది తపన పడే నా మనసు అనుక్షణం. ఏంట్రా అంత షాకే చూస్తున్నావు? టీవీలో బ్రేకింగ్ న్యూస్ చూసినట్టు. అమ్మాయి బాగుంది కదా, నేను చెప్పానా వైజాగ్లో అమ్మాయిలు సూపర్ రా అని? నువ్వేమో ట్రైన్ అమ్మాయి అన్నావు, ఇప్పుడు చూడు ఎంత బాగుందో. నేను ట్రైన్లో చూసిన అమ్మాయి ఈ అమ్మాయిరా? అవునా, వాట్ ఏ కోయిన్సిడెంట్ రా. అమ్మాయి సూపర్ రా మామ, ఈ అమ్మాయి నీకు ఆ పక్కన బోండంది నాకు. గుడ్ మార్నింగ్ స్టూడెంట్. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ డే కాలేజ్ కదా అని చాలా ఫ్రెష్ గా వచ్చినట్టున్నారు. మీరు పొద్దున్నే లేసి అలానే వచ్చేసారా? 30 ఇయర్స్ ఫ్రెష్ ఇక్కడ, నోరు మూసే అక్కడ. మాస్టర్ సినిమాలో మెగాస్టార్ అనుకుంటున్నావా? ఆ కళ్ళజోడు తీయా. జనరల్ గా ఫస్ట్ అనేటప్పటికి మన అందరికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అవునా? అవును సార్, నాకు తెలుసు. నువ్వు చాలా స్పీడ్ గా ఉన్నావమ్మా, మొదలెడదామా? ఏంటి సార్? పాఠాలు. మరి క్లాస్ రూమ్ లో పాఠాలు చెప్పుకోకుండా పాటలు పాడుకుంటావా? ఏంటి అందరి మొగలు ఇలా వాడిపోయాయి? మొదటి రోజే పాటలేండి సార్, పరిచయలే. అబ్బాయిలు నీ బాధ నాకు అర్థమైంది, కూర్చో. మొదటి రోజే పుస్తకాల్లోనే పాఠాలు చెప్పి మిమ్మల్ని విసిగించను. జనరల్గానే మాట్లాడుకుందాం. జీవితం అంటే చెదిరిన జుట్టు, చిరిగిన జీన్స్, పక్కన ఒక గర్ల్ ఫ్రెండ్, నైట్ కో బీరు బిర్యానీ. ఏంటి అంత ఎక్సైట్ అవుతున్నావు? ఇది కాదురా జీవితం. మనసులో ఉన్న విషయాలన్నీ సూటిగా చెప్పగలగాలి. మీలో కొంతమంది బాగా చదువుకుని జాబ్ చేయాలనుకుంటారు, కొంతమంది బిజినెస్ చేసి డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు. నోర్మై ఆ బిజినెస్ కాదు, బిజినెస్ చేసి బాగా డబ్బు సంపాదించాలనుకుంటారు. అంటే బాగా చదువుకున్న వాళ్ళందరూ ఎక్కువ ఆనందంగా ఉంటారా సార్? జీవితం అనేది ఒక సముద్రం అనుకుంటే చదువు అనేది ఒక పడవ. దాన్ని సముద్రంలోకి వదిలేసి మనం ఏమీ చేయకుండా దాంట్లో కూర్చుంటే కదలగలమా? తెడ్డును తీసుకుని నీటిని వెనక్కి నెడితేనే పడవ ముందుకెళ్తుంది. అబ్బా తెడ్డు అంటే 30 ఇయర్స్ మిమ్మల్ని ఎవరు ఇలాంటి కోసం అడిగి ఉండరు. ఈ కాలం పిల్లలకి తెడ్డు తెలియకపోవడం విడ్డూరమే. పోను పోను తెలుస్తుందిలే. రే నీకు స్మాల్ క్వశ్చన్ గెటప్. ఎస్ స్మాల్ ఏంటి? ఫుల్లేసుకో. 90 + 90 ఎంత? 4 సార్. ఏం చెప్పారా మామ? ఫస్ట్ బాల్ 6. నువ్వు లాస్ట్ లో అదే కదరా. నాకు తెలుసు ఇలాంటి ఆన్సర్లు వస్తాయనే ఈ క్వశ్చన్ వేశాను. ఈ కాలంలో స్టూడెంట్స్ అందరూ ఇలాగే ఉన్నారు. 90 + 90 ఈ క్వశ్చన్కి ఆన్సర్ 2వ తరగతి చదువుకున్న పిల్లవాడు కూడా చెప్తాడు. ఓకే వస్తాను రా. ఎక్కడికి రా, 2వ తరగతి పిల్లాన్ని తీసుకొద్దామని. నా గురించి తెలుసుగా. తెలుసు. ఏయ్ జబర్దస్త్ నాటకాలు నా దగ్గర కాదు. ఓకే స్టూడెంట్స్, లైఫ్ రొటీన్ యాంగిల్లో కాకుండా డిఫరెంట్ గా ఆలోచించండి. అదే కదా, ఇదే నేను మీకు ఈ రోజు చెప్పే పాఠం. బాయ్. అలా చెప్పారులే, వెళ్ళిపోతున్నారా అమ్మాయి? నడవండి రా.